హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో చూస్తున్నాంగానే 6 వీక్ కి చేరుకున్నాం సో వీకెండ్ ఎపిసోడ్ వచ్చింది ఎంటర్‌టైన్మెంట్ తెచ్చి పెట్టింది వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు బిందు గురించి మాట్లాడుతూ పొగడతలతో ముంచెతేశారు అన్నమాట అంతకన్నా ముందుగా మీలో బిందు ఫ్యాన్స్ ఉన్నారా ఉండే ఉంటారు కదా అయితే వెంటనే వీడియోని లైక్ చేసేసేయండి నాగార్జున గారు వచ్చేసి బిందును ఉద్దేశిస్తూ బిందు చాలా బాగా ఆడుతున్నావమ్మా ఈ వీక్ కాస్త డల్ అయినట్లు ఉన్నావుగా అమ్మా హమీదాని దగ్గర కాయిన్స్ తీసుకున్నప్పుడు చాలా మెచ్యూర్డ్ గా ఓవర్ రియాక్ట్ అవ్వకుండా కూల్ డీల్ చేసావు చూడు సూపర్ అమ్మా ఐ లైక్ డిట్ నిజంగానే ఆ సిచ్యువేషన్ ని నువ్వు హ్యాండిల్ చేసిన పద్ధతి విధానం నాకు చాలా బాగా నచ్చిందమ్మా పైగా తనది కాదు తప్పు నాదే తను తన గేమ్ ఆడింది అన్నావు చూడు నీ గేమింగ్ స్పిరిట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి నీ స్టోరీ విన్నాను నిజంగానే లైఫ్లో కొన్ని వదులుకుంటేనే అనుకున్నది సాధిస్తామమ్మా ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటూనే చూడమ్మా బిందు ఇది ఫ్యామిలీ షో లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మాటలు యూజ్ చేయాలి కొట్టుకోకండి తిట్టుకోకండి అని నేను అనట్లేదు కానీ జాగ్రత్తగా మాటల్ని యూజ్ చేయండి అంటూ ఇండైరెక్ట్ గా బిందు మాట్లాడిన ఎఫ్యూసీకే వర్డ్ గురించి క్లాస్ స్పీకర్ అనమాట నాగార్జున గారు సో బిందులో ప్లస్లు మైనస్లు క్లారిటీగా చెప్పేశారు ఇంతకీ బిందు హౌస్ లో ఎందుకు డిజర్వింగ్ చెప్పనా బిందు గేమ్ మాత్రం సూపర్ అబ్బా సైలెంట్ గా తన పని ఏదో తను చేసుకుంటా పోతా ఉంటుంది నాకైతే హౌస్ లో ఉన్న చాలా వర్స్ కంటెస్టెంట్స్ కంటే బిందు ఎన్నో రేట్లు బెటర్ అనిపిస్తుంది మరి మీరేమంటారు బిందు ఎందుకని డిజర్వింగ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అంటే మూడు ముక్కల్లో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేసేయండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి